తెలంగాణ రాష్ట్రంలో చిన్న చిన్న గల్లీలు ఉంటాయి చిన్న చిన్న గల్లీలోకి కార్ పోతపోవచ్చు కానీ చిన్న చిన్న గల్లీలో సైతం మా బండి ఉంటది మా బండి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గల్లీలు ఇరుతది ఆ బండిని ఆపే సత్త ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం నువ్వు కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి ఏదో ఆ దీక్షను ఈ దీక్షను కట్టడి చేయాలి ముందు అరెస్టులను చేయాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తే అది ఆగదు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నావు నువ్వు జీవోలు తీసుకొచ్చి ఆర్టీసీ కార్మికులను గో అంటావు స్వచ్ఛ కార్మికులను గో అంటావు ఉపాధి హామీలను గో అంటావు కానీ నిన్నే గో అనేటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నటువంటి విషయాన్ని గ్రహించాలి ఈరోజు నువ్వు జీవోలను తీసుకొస్తున్నావు జీవోలను తీసుకొచ్చి ఈరోజు ప్రజలు ఇబ్బంది పెడతాయి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నావు దిక్కుమాలైన జీవోలను తీసుకొచ్చి ప్రజలు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నావు ఈ ప్రయత్నాన్ని మానుకోకుంటే తప్పకుండా తెలంగాణ ప్రజలే నీకు ఒక జీవో తీసుకొస్తారు గెట్ అవుట్ అనేటువంటి జీవో తీసుకొస్తారు తప్పకుండా 2023 లో నిన్ను ఇంటికి వస్తారనేటువంటి విషయాన్ని గ్రహించాల్సిందిగా కోరుతున్నాం కాబట్టి ఇప్పటికైనా కూడా ఆప్షన్స్ లో రీఎడిట్ ఆప్షన్ ఇవ్వండి ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి ఆర్డర్లను రీవిజిట్ చేసేటువంటి అవకాశం కల్పించండి స్పౌజ్ ఆప్షన్ ఇవ్వండి ఉపాధ్యాయులను పిలవండి ఉపాధ్యాయ సంఘాలను పిలవండి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళతో చర్చించండి ఉపాధ్యాయులకు మేలు చూకేర్చేటువంటి ఒక ప్రయత్నం చేయండి ఉపాధ్యాయులను ఎందుకు లాగుతున్నారు రాజకీయాలకు నాకు అర్థం కాదు నీకు కక్ష ఉంటే మా మీద కక్ష ఉండాలి ఉపాధ్యాయులను ఎలక్షన్ డ్యూటీ పంపను ఉపాధ్యాయులను దేంతో ఇన్వాల్వ్ చేయను ఉపాధ్యాయులకు బెనిఫిట్ ఇవ్వను ఉపాధ్యాయులు రిటైర్ అయితే కానీ లేకపోతే ఉపాధ్యాయులు చనిపోతే కానీ నేను పిఆర్సీ ఇస్తా ఇదే నా ఆలోచన నాకు అర్థం కాదు నీకు కక్ష ఉంటే మా మీద తెచ్చుకో ఆ పెడతావు మా మీద కేసులు పెట్టు జైలు పెడతావు పెట్టు మేము అన్నిటికీ రెడీ ఉన్నాం మేము అన్నిటికీ రెడీ ఉన్నాం కానీ నువ్వు టీచర్ల మీద ఎందుకు కక్ష అంటే టీచర్లు తెలుగు వాళ్ళు కాబట్టి టీచర్లు సమాజం ఒక జాగృతి గురించి ఆలోచిస్తారు కాబట్టి దేశ అభివృద్ధి గురించి ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు వాస్తవాలు చెప్తారు కేసీఆర్ ఎట్లా అంటాడు కేటీఆర్ ఎట్లా అంటాడు వాళ్ళు దరిద్ర పాలన ఎట్లున్నాయి అనేది వాస్తవాలు చెప్తారు స్థానికంగా ఉంటే స్థానిక ప్రజలను జాగ్రత్త పరుస్తారు కాబట్టి వీళ్ళని ఎక్కడెక్కడ మొత్తం అల్లా కల్లోలం చేయాలి అంగడంగడి చేయాలి వాళ్ళు అసలు ఎక్కడికో మాలమూల ప్రాంతాలు వేటట్టు చేయాలి తద్వారా ప్రభం గడపాలనే నీ దరిద్రపు ఆలోచన ఈరోజు అందరికి అర్థమైపోయింది నీ దరిద్రాన్ని తరిమి కొట్టడానికి ఈరోజు బండి సంజయ్ గారు దీక్ష చేస్తున్నాడు నీ భరతం పట్టడానికి బండి సంజయ్ గారు దీక్ష చేస్తున్నాడు ఇప్పటికైనా నీ యొక్క దురాలోచన మానుకో ఇప్పటికైనా క్షమించమని కోరు ఉపాధ్యాయ లోకానికి క్షమించమని కోరు వాళ్ళు గురువులు కాబట్టి నీకు క్షమిస్తావు కాబట్టి ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజల్ని కోరుతున్నాం బండి సంజయ్ గారి దీక్షకు సంఘీభావంగా మీరందరూ కూడా ఆ దీక్షలో పాల్గొనాల్సిందిగా రాలేని వారు మీ ఇళ్లలోనే దీక్ష చేసి భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యానికి మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాం.